రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ కూడా మనం చూసినాం, వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులే, వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకం అని సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా? వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రాంగోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది, సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చినాకనే ఆయన రిలీజ్ చేసినాడు. ఇంక మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.